హలో స్టూడెంట్స్, ఆమ్లాలు క్షారాలు మరియు లవణాలు పాఠం నుంచి ఒక ప్రశ్న చూద్దాం. సోడియం బైకార్బోనేట్ ఎసిటిక్ ఆమ్లంతో చర్య పొందినప్పుడు ఒక వాయువు వెలువడుతుంది. ఆ వాయువు విషయంలో క్రింది వాటిలో ఏ వాక్యాలు సరైనవి? సున్నపు తేటను తెల్లగా పాలవలే మార్చును, ఆమ్ల లక్షణం కలిగి ఉంటుంది, మంటను ఆర్పివేస్తుంది, వెలుగుతున్న పుల్లను టప్మనే శబ్దంతో ఆర్పివేస్తుంది. ఆప్షన్ ఏ 1, 2, ఆప్షన్ బి 2, 3, ఆప్షన్ సి 1, 2, 3, ఆప్షన్ డి అన్ని. మరి సమాధానం ఏమిటో ఆలోచించారా? ఇప్పుడు దీనికి సంబంధించిన వివరణ చూద్దాం. లోహ బైకార్బోనేట్లు ఏదైనా ఆమ్లంతో చర్య పొందినప్పుడు లవణము, కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు ఏర్పడడం మనకి తెలుసు. మనకు ఇచ్చిన ప్రశ్నలో లోహ బైకార్బోనేట్ మరియు ఆమ్లం ఉన్నాయి. అవేంటంటే సోడియం బైకార్బోనేట్ మరియు ఎసిటిక్ ఆమ్లం. అంటే ఈ సోడియం బైకార్బోనేట్ ఎసిటిక్ ఆమ్లము కలిసి మనకు ఏర్పడే వాయువు కార్బన్ డైఆక్సైడ్ అని తెలుస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించి మనకు ప్రశ్నలో ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవేమి సరైనవి, ఏవి సరికావు అనేది చూద్దాం. మొదటి స్టేట్మెంట్, సున్నపు తేటను తెల్లగా పాలవలే మార్చును. కార్బన్ డైఆక్సైడ్ సున్నపు తేటతో కలిసి కాల్షియం కార్బోనేట్ను ఏర్పరుస్తుంది కాబట్టి అది పాలవలే తెల్లగా ఉంటుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ సరైనదే. ఆమ్ల లక్షణం కలిగి ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ అలోహ ఆక్సైడ్ కాబట్టి అది ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇది కూడా సరైన సమాధానం. మంటను ఆర్పివేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్కు మంటలను ఆర్పివేసే ధర్మం ఉంది కాబట్టే దీన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్గా ఉపయోగిస్తున్నాం మనం. కాబట్టి ఇది కూడా సరైన సమాధానం. చివరిగా, వెలుగుతున్న పుల్లను టప్మనే శబ్దంతో ఆర్పివేస్తుంది అని ఇచ్చారు. వెలుగుతున్న పుల్లను ఆర్పివేసే వాయువు హైడ్రోజన్ కదా, కాబట్టి ఇది తప్పు సమాధానం. ఇచ్చిన స్టేట్మెంట్స్లో 1, 2, 3 సరైనవి కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్.